అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత కొద్ది రోజులుగా విజయవాడ కృష్ణమ్మ ఉగ్రరూపానికి అతలాకుతలమైన విజయవాడ ప్రజానీకాన్ని ఆదుకునేది కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్నటి వరకు ముప్పు ప్రాంత ప్రజలకు ఆహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నిత్యావసర సరుకులు అందించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో కూడా నిత్యావసర సరుకులు అందించేసుకోవడం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి విజయవాడ మార్కెట్ యార్డ్లో పూర్తిగా అన్ని స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము విజువల్స్లో నిత్యావసర సరుకుల్లో భాగంగా 25 కేజీల బియ్యంతో పాటు 2 కేజీల ఉల్లిపాయలు, 1 కేజీ ఆలుగడ్డ తోడిస్తున్నారు. ఇక్కడ ఉల్లిపాయలు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇది గత సీఎం ప్రకటన చేసిన తర్వాత అధికారులు అయితే దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. ప్యాకింగ్ విషయంలో కూడా ఇది ఉల్లిపాయలు 2 కేజీలు ప్యాకింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు అత్యధికమైన రేటు ఉన్నట్లు కూడా ఉల్లిపాయలు ఉన్నాయి. అయినా కూడా ఇది ఏం పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన నిత్యావసర సరుకులు అందించాల్సిన ఉద్దేశంతో ఈ ఉల్లిపాయలను కూడా తీసుకొచ్చి ఇందులో నిత్యావసర సరుకుల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తూనే ఉన్నాము ప్యాకింగ్ చేస్తున్నారు. గత రోజు 24 గంటల ముందు నుంచి కూడా రేత్రింబగులు తేడా తెలియకోకుండా ఇక్కడ సిబ్బంది అయితే ఈ ప్యాకింగ్లో నిమగ్నమైన పరిస్థితి. దేనికి దానికి ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఒక ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము మొత్తానికి ఆయా శాఖలకు సంబంధించి సిబ్బందిని అయితే ఇప్పటికే తీసుకొని వచ్చి ఆ విధులు అయితే కేటాయించడం కూడా జరిగింది. ఏ ప్రాంతానికి ఎంత వెళ్ళాలి, ఏ ప్రాంతానికి ఏమేమి అందించాలనే ఉద్దేశంతో కూడా ఇప్పుడే అధికారులు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి గారు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా ఇప్పటికే విజయవాడ ముప్పు ప్రాంత ప్రజలు అతలాకుతలమై కనీసం జనజీవనానికి ఇబ్బంది లేని వారుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకుండా మరోసారి చూసుకునే ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకులు అందించడం కోసం కూడా అధికారులు అయితే ఇప్పటికే మంత్రాలు చేస్తూ అక్కడ పనిచేసే వారికి పూర్తిగా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము విజయవాడలో మరోపక్క ఆలుగడ్డను కూడా ఇంకో ప్యాకింగ్లో చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ పనిని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసేదాని కోసం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన అధికారులు అయితే వారు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఒక పక్క ఇబ్బంది లేకుండా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేది కోసం అయితే చూస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఇది నిత్యావసర సరుకులు పబ్లిక్కి అందించేదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఏమేమి సరుకులు అందిస్తున్నారు, ఇక్కడ అసలు పని ఎంతకాలం నుంచి జరుగుతుంది? ఇక్కడ పని లాస్ట్ 2 డేస్ నుండి జరుగుతుందండి. ఇక్కడ నిత్యావసర సరుకులు అందించే పరిణామంలో మనకి 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామోలిన్ ఆయిల్, అగైన్ 1 కేజీ షుగర్ అనేటువంటిది ఒక ప్యాకెట్ కింద చేసి 25 కిలోల బ్యాగ్స్ మనకి బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర రైస్ మిల్స్ నుండి ప్యాక్ చేసి వచ్చినవి. ఇవన్నీ కలిపి ఎండియూలో లోడ్ చేసుకుంటూ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీసో వాళ్ళకి చేయడానికోసం చేసే ప్రయత్నంలో ఇక్కడ ప్యాకింగ్ లాస్ట్ 2 డేస్ నుండి చేస్తున్నాం. ఇది మొత్తానికి ఈ ప్రక్రియ ఈరోజు ఎంతమందికి అందిస్తారు, అసలు మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది అంటారు ఈ పంపిణీ కార్యక్రమం? ఈరోజు దాదాపు 85,000 మందికి అందజేస్తారండి. ఈ ప్రక్రియ 3 రోజుల వరకు కొనసాగుతుందండి. ఈరోజు మొదలుకొని సుమారు 235,000 వరకు మందికి సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిత్యావసర సరుకులు పంపిణీ సజావుగా జరిగేందు కోసం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు అయితే ఏ శాఖలు అధికారులు దీంట్లో పాల్గొంటున్నారు? ముఖ్యంగా సివిల్ సప్లైస్ శాఖ అండి. సివిల్ సప్లైస్లో భాగంగా లీగల్ మెటరాలజీ శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ముఖ్య పాత్రలో ఉండి పనిచేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి సజావుగా జరిగేందు కోసం కూడా అధికారులు వివిధ శాఖ అధికారులు అయితే కూడా ఇప్పటికే కేటాయించడం జరిగింది అంటున్నారు. ఇక్కడ చూస్తూనే ఉన్నాము 2 కేజీల ఆలుగడ్డ ప్రత్యేకమైన ప్యాకెట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇది ఎన్ని కేజీలు ఒక ప్యాకెట్ చేస్తున్నారండి, ఇది ఎంతకాలం జరుగుతుంది పని, ఎంతమంది పనుకున్నారు దీంట్లో? 2 ప్యాకెట్స్ ఆనియన్స్ వేస్తున్నారు, ఆనియన్స్ ప్యాకెట్స్ అండి. 2 ప్యాకెట్స్ వచ్చి ఆలు ప్యాకెట్స్, 1 కేజీ పంచదార అంటే 2 1/2 కేజీస్ వస్తాయి, 1 కేజీ వచ్చి దాల్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఈ పని పనివలవంతా ఎంతసేపు నుంచి వర్క్ చేస్తున్నారు, ఏంటి అనేది చూస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ప్యాకెట్లు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇందులో ఒక ప్యాకెట్లో అవసరమైన ఆలుగడ్డలు 2 కేజీలు, దీంతోపాటు ఆనియన్స్ కూడా ఇదే బ్యాగ్లో నింపి ఒక ప్యాకెట్గా అందిస్తున్నారు. దీంతోపాటు పామ్ ఆయిల్, కందిపప్పు, చక్కెర విడిగా ఒక ప్యాకెట్ అందించి దీంతోపాటు 25 కేజీలు బియ్యం అందిస్తున్నారు. మొత్తానికి కృష్ణా ఉగ్రరూపానికి బలైనటువంటి విజయవాడ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదుకునేందు కోసం అయితే కూడా ఇక్కడ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి క్లిష్ట సమయంలో అధికార యంత్రాంగం గతంలో ఏం చేసిందో తెలియదు, కానీ మేమైతే
ప్రజల పక్షాన ప్రజల కోసం ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరూపించుకున్న పరిస్థితి, వ్యయానికి ఇటు పరిస్థితుల్లో అంటే ఇప్పటికే లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యయానికి ఒక అడుగు కూడా వెనక్కి వేయకోకుండా సుమారు 2,000 రూపాయలు విలువ కల నిత్యావసర సరుకులను ప్రతి ఒక్కరికి అందించేదాని కోసం కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే ఈరోజు నిత్యావసర సరుకులు అందజేస్తాము. అప్పటి వరకు కూడా వారికి మిగిలిన వారికి ఆహారం బోట్ల ద్వారా అందిస్తున్నాము. మొత్తానికి విజయవాడ ప్రజానీకం సాధారణమైన జనజీవనానికి అలవాటు పడేంత వరకు కూడా ఇక్కడ పూర్తిగా అయితే మేము సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారు 24 గంటలు ఇక్కడే ఉండి వారికి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. విడిజనలిస్ట్ లక్ష్మతో శ్రీనివాస్, ఆర్టీవీ విజయవాడ.